ప్రైజ్ రోడ్ అందరికీ. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. యోనా గ్రంథం, యోనా ఇంకా నహుమ్ ఈ కలిపి నేను ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ మనం యోనా గ్రంథం నుంచి, యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. మీరు టైం ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ బైబిల్లో చదువుకోవచ్చు. నహుమ్ గ్రంథంలో కూడా 3 అధ్యాయాలే ఉంటాయి, అది కూడా మీరు చదువుకోవచ్చు. కానీ అందులోకెళ్ళి ఒక్కొక్క వర్డ్ తీసి నేను చదువుతాను, మీరు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మొత్తం వాక్యంని చదువుకోవచ్చు. యోనా గ్రంథం chapter 1 verse 1-2. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను, గనుక నీవు లేచి నినివే మహాపట్టణంనకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనా 2:1. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థన చేసింది. మళ్ళీ నహుమ్ chapter 1 verse 1-2. నినివేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. 2 chapter verse 1. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. 3:1. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతో బలాత్కారంతో నిండి ఉన్నది. దేవుని సాయం కోసం ప్రార్థన చేసుకుందాం చిన్నది. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును కాక. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं, समय दिया धन्यवाद देते हैं. प्रभु जी, नहुम और योना के बारे में ध्यान कर रहे हैं प्रभु जी, इसमें प्रभु जी आप ही हमसे बात करें और अपना महिमा करने के लिए सहायता और मदद करें. ये समय को प्रभु जी आपके हाथों में सौंप देते हैं. प्रभु जी अपना महिमा करने के लिए सहायता और मदद करें. प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. नहुम इनका योना, नहुम యోనా. మనం బుక్ చదివితే మనకు ఒకటే ఒక పేరు వినిపిస్తుంది ఎక్కువ, అది ఏంటంటే నినివే పట్నం. నినివే పట్నం అయితే దేవుని వాక్యము యోనా దగ్గరికి వెళ్ళింది. దేవుడు యోనాతో మాట్లాడిండు, యోనా లెవ్వు నినివే పట్నంకి వెళ్ళు, అక్కడున్న ప్రజలకి అందరికీ నా వాక్కు చెప్పు, ఎందుకంటే వా దేశము పాపంతో నిండిపోయి ఉన్నది. వాళ్ళు పాపంలో ఎట్లా అయిపోయినాయి అంటే క్షమించలేని పాపాలు ఉన్నాయి. అందుకే నువ్వు వాక్యంని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రకటించు. నినివే పట్నంకి వెళ్ళమంటున్నాడు యోనాకి దేవుడు. నినివే పట్నం అంటే ఏంటిది అంటే దేవి దేవతలు ఉండే ప్రదేశము అని అర్థం. అంటే అన్యులు ఉండే దేశం. ఆ దేశం ఎట్లాంటిదంటే భయం భక్తి రెండూ లేదు వాళ్ళ దేశానికి. ఆ దేశంలో పాపం అంటే ఏంటిదంటే నీళ్ళు తాగినట్టుగానే ఉంటుంది. ఆ పాపం చేసినప్పుడు వాళ్ళకి కొంచెం కూడా భయం ఉండదు. పాపం ఎట్లా చేసేస్తారంటే ఎవరు అడగారు ఎవరికి భయపడరు. ఒకవేళ ఎవరికైనా చంపాలని అనిపిస్తే ఈజీగా చంపేస్తారు, దొంగతనలు చేస్తారు, వ్యభిచారం చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. అంటే భయం అనేది లేని దేశం అంటే అది నినివే పట్నం. అట్లాంటి దేశంని కాపాడాలని మార్చాలని దేవుని ఆలోచనతో దేవుడు యోనా దగ్గరికి ఆయన వాక్యంని పంపించిండు, యోనా నువ్వు లెవ్వు ఇప్పుడు వెళ్ళి నినివే పట్నంకి వెళ్ళి వాక్యం చెప్పు అని. యోనా దేవుని మాట వినగానే వెంటనే లేస్తాడు. లేచి ఇంకొక పడవ ఉంటుంది, ఆ పడవ మీద ఎక్కేస్తాడు. ఆ పడవ నినివే పట్నంకి కాదు,
తక్షిష్కి వెళ్తుంది, తక్షిష్ దేశంకి వెళ్తుంది, అది వేరే దేశానికి వెళ్తుంది. పడవ ఎక్కిండు, దేవుడు ఆయనని నినువే పట్టణంకి వెళ్ళమన్నాడు, కానీ ఆయన ఏమో తక్షిష్కి వెళ్ళిపోయిండు. యోనా భయపడ్డాడు, ఎందుకంటే నినువే పట్టణం గురించి యోనాకి బాగా తెలుసు. నినువే పట్టణంలో ఉండే మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే చాలా క్రూరులు. అసలు మానవత్వం అనేది కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఎవరిని కొడతారు, ఎప్పుడు ఎవరిని చంపేస్తారు కూడా వాళ్ళకే తెలియదు. అట్లాంటి భయంకరమైన దేశం అది నినువే పట్టణం. యోనాకి ఆ విషయం తెలుసు. దేవుని మాట వినకుండా దేవుడు నినువేకి వెళ్ళమంటే తక్షిష్కి వెళ్ళిండు, ఒక పడవ ఎక్కిండు. ఆ పడవల కింద ఒక రూమ్ ఉండే, అక్కడ పోయి ఏమో మంచిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిండు. ఇక నన్ను చూసేటోళ్ళు లేరు, నన్ను అడిగేటోళ్ళు లేరు, నేను నా దేవుని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసినా అని అనుకున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్, తప్పించుకున్నా అని యోనా అనుకున్నాడు. కానీ దేవుడు ఆ సముద్రంలో గాలి తుఫాన్ ఎట్లాంటిది తెచ్చిందంటే, ఏ పడవలో అయితే యోనా ఉన్నాడో ఆ పడవ మొత్తము కదులుతుంది. ఎప్పుడు మునిగిపోతుందో అని కూడా తెలియదు. ఆ పడవలో ఉన్నోళ్ళు ఎంతమంది ప్రయాణికులు ఉండే వాళ్ళందరూ భయపడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ లేచి వాళ్ళ దేవుణ్ణి, అంటే వాళ్ళందరూ అన్యులు, వాళ్ళ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ దేవుడా, మాకు ఈ తుఫాన్ నుంచి కాపాడు, ఓ దేవుడా మేము నాశనం అయిపోతున్నాం, చచ్చిపోతాం అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కూడా ఆ తుఫాన్ గాలి ఆగుతలేదు. అప్పుడు ఒక వ్యక్తి కిందికి వచ్చిండు, వచ్చి యోనా దగ్గరకు వచ్చి యోనా దగ్గర నుంచి చూస్తే యోనా ఫుల్ నిద్రలో ఉన్నాడు. యోనాకు అడిగిండు, యోనా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు కింద, పైన చూడు, బయటికి వచ్చి చూడు, ఎంత గాలి తుఫాన్ వచ్చింది, నువ్వు కూడా నీ దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. అసలు మనం ఇంకా కొంచెం సేపు అయితే అసలు దేవుడు మనల్ని కాపాడకపోతే మనం అందరం చచ్చిపోతాం, రా నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. యోనా బయటికి వచ్చి చూసిండు, మొత్తం తుఫాన్ గాలి పడవని అంతా మునిగేలాగా ఉంది. ఆ సామాన్ కొంచెం సామాన్ కూడా తీసి వాళ్ళు పడేసినారు పడవ నుంచి, ఎందుకంటే పడవ కొంచెము హల్కా అయిపోవాలా అని. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినారు వాళ్ళ దేవుని దగ్గర. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఒక పని చేద్దాం, ఒక చిట్టీల మీద అందరి పేరు రాసేసి ఈ చిట్టీలు దిద్దాం, చూద్దాం ఇది ఎవరి వల్ల వచ్చిన సమస్య మనకి తెలుస్తుంది అని. అందరి పేరు రాసినారు, ఆ చిట్టీ వేసేసినారు. చిట్టీ ఏమో యోనా పేరు మీద వెళ్ళింది. పడవలో ఉన్న వాళ్ళందరూ యోనా పేరు చెప్తున్నారు, యోనా ఎవరు అని అడుగుతున్నారు. యోనా చేతి చెప్తున్నాడు, నేను యోనా అని. ఎందుకు ఏం చేసినావు నువ్వు నీ దేవునికి, ఎందుకు ఇట్లా జరిగింది, నువ్వు ఏం చేసి వచ్చినావు అంటే, అప్పుడు యోనా చెప్తున్నాడు, భూమి ఆకాశం చేసిన దేవుడు నా దగ్గరకు వచ్చి ఆయన వాక్ని తీసుకొని వచ్చి నాకు ఇచ్చిండు, నాకు చెప్పిండు నినువే పట్టణంకి వెళ్ళు, అక్కడ వాళ్ళ ప్రజల్ని రక్షించు. కానీ దేవుని మాట వినకుండా నేను నా సొంతం అక్కడ ఆ పని చేయొద్దు, కష్టంలో పడొద్దు అని అనుకొని నేను పడవ ఎక్కేసినాను, తక్షిష్కి వెళ్దాము అని. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు యోనాకి, యోనా ఇప్పుడు ఏం చేయాలా, ఈ తుఫాన్ గాలి ఆగిపోవాలంటే ఏం చేయాలా. యోనా అంటున్నాడు, ఇది నా ఒక్కని వల్లనే వచ్చిన సమస్య, నా ఒక్కని వల్లనే వచ్చింది, అందుకే మీరు నన్ను ఎత్తి నీళ్ళలో పడేయండి అని. అప్పుడు వాళ్ళు ఆలోచించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు ఏం చేయాలా అని. కానీ యోనా అంటున్నాడు, నన్ను మీరు కింద పడేయండి, అప్పుడు తుఫాన్ గాలి అంతా సైలెంట్ అయిపోతుంది అని. అప్పుడు వాళ్ళు యోనాని నీళ్ళలో పడేసినారు. ఒక నీళ్ళలో ఎప్పుడైతే పడిపోయినాడో అప్పుడే తుఫాను మొత్తం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. అప్పుడు పడవలో ఉన్నారందరూ దేవునికి
స్తోత్రము వందనాలు ప్రభువా, నిన్న ప్రాణం కాపాడినారు అని వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఆ రోజు భూమి ఆకాశంని చేసే దేవుడే నిజమైన దేవుడు అని ఆ పడవలో ఉన్న వాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళు ఆ రోజు నుంచి ఏ బలి అర్పించినా కానీ యెహోవా దేవునికే అర్పించినారు. యోనాని ఎప్పుడైతే పడవ నుంచి కింద పడేసినారో దేవుడు ఒక పెద్ద చేపని పంపించేసి ఆ చేప మింగేసింది. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు యోనా దగ్గర వాక్యంని పంపించిండు, యోనాని ఏర్పరచుకున్నాడు, యోనాకి చెప్తున్నాడు ఎల్లియా నినివే పట్టణంలో స్వార్థ చేయి, కానీ యోనా భయపడ్డాడు, ఏడనను చంపేస్తాడు అని ఆలోచించుకున్నాడు. భయపడి ఏం చేసింది, దేవుని చూపించిన మార్గంని వదిలేసి ఆయన సొంత మార్గంలోకి వెళ్ళాలని అనుకున్నాడు. ఎప్పుడైతే మనం కూడా మన లైఫ్లో కూడా దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు, దేవుడు మనకు కూడా ఒక సేవని ఇస్తాడు, ఒక పనిని ఇస్తాడు, కానీ ఆ పని మనము దేవుని చిత్తంలో కాకుండా మనం ఇష్టం వచ్చిన మనకి ఎక్కడ నచ్చుతుంది, ఎక్కడ బాగుంటుంది, ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడే మనం వెళ్ళి చేయాలని ఇష్టపడుతూ ఉంటాం. ఎంతోమందికి యేసు ప్రభు అంటే తెలియదు, అట్లాంటి ఊర్లు ఉన్నాయి అక్కడ మనం పోవాలంటే కూడా ఇష్టపడం. ఎందుకు, ఎందుకంటే అక్కడ కొంచెం పోతే కష్టంగా ఉంటుంది అని. కష్టపడే బాడీ మనది లేదు, మన బాడీని మనం సుఖపెట్టాలని అట్లాంటి బాడీని మనం మన అలవాటు చేసుకుంటున్నాము అని. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎప్పుడైతే నిన్ను ఏర్పరచుకుంటాడు, దేవుడు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తాడో, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అంటే, దేవుని చిత్తంలో నువ్వు వాక్యం చెప్పలేదనుకో, దేవుని ఇష్టమనుసారంగా నువ్వు నడవలేదనుకో, నీ జీవితంలో కూడా ఎక్కడైతే నువ్వు ఉంటావో అక్కడే నీకు కూడా గాలి తుఫాన్తో నిండిపోయి ఉంటుంది. యోనా అనుకున్నాడు, దేవుని దగ్గర నుంచి నేను తప్పించుకున్నాను, దేవుడు ఇప్పుడు నా దగ్గరికి రాడు, నేను సైలెంట్గా ఉంటాను, మంచిగా నిద్రపోతున్నాడు. కానీ దేవుడు నిద్రపోతుంటే కూడా ఆయనని లేపిండు. బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే దేవుని పనిని చేస్తూ ఇక్కడ నాకు మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నేను ఇక్కడనే ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటావో, దేవుణ్ణి లైఫ్లో ఒకవేళ గాలి తుఫాన్ తీసుకొని వచ్చిందంటే అది నీ కరెక్ట్ ప్లేస్ కాదు అని తెలుసుకో. దేవుడు ఎప్పుడైతే నీకు కష్టమైన ప్లేస్లో చెప్తాడు వాక్యం చెప్పడానికి ఎల్లు అంటే, దేవుడు కూడా నీతో ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. నీ ఆలోచనతో నువ్వు ఆలోచించుకోకు, అక్కడ పోతే నాకు కష్టం ఉంటుంది, నాకు ఏం లాభం ఉండదు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడంటే నువ్వు లాభం పొందడానికి కాదు, కానీ జనాలు దేవుని గురించి తెలుసుకోవడానికి. ఎప్పుడైతే కొత్త జీవితం యేసు ప్రభు మన గురించి చనిపోయిండు, తిరిగి లేచిండు, ఎప్పుడైతే మనల్ని కడిగి శుద్ధి చేసేసిండు, మనంత కొత్త జీవితం అయిపోతుంది. ఆ జీవితం ఇప్పుడు మనది కాదు, అది దేవుంది. ఎవరన్నా అనుకుంటున్నారా, నా ఇక్కడ సేవ చేస్తాను, నాకు ఇక్కడ చాలా లాభం ఉంటుంది, నేను ఇక్కడనే ఉంటాను, నేను ఇక్కడనే వాక్యం చెప్తాను, నా దగ్గర వచ్చిన వాళ్ళకే వాక్యం చెప్తాను, ఇక్కడే నాకు బాగుంది. బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఇట్లాంటి ఆలోచనలో నువ్వు ఉంటే, ఒకవేళ ఇట్లాంటి ఆలోచనలో ఉంటే నీ లైఫ్లో కూడా ఈ గాలి తుఫాన్ లాంటిది జరుగుతూ ఉంటే, దయచేసి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని చిత్తమే కాదు. దేవుని పని చేసినప్పుడు కష్టాలు ఉంటాయి మనకి చాలా, అది మామూలు పని కాదు, చాలా కష్టం ఉంటాయి, కానీ అందులో లోపల మనకి ఒక సంతోషం, సమాధానం కూడా ఉంటుంది. నీకు సంతోషము సమాధానమే లోపల నుంచి లేకపోతే నువ్వు దేవుని పని చేయలేవు. ఒకవేళ ఎంత స్వార్థ చేసినా నువ్వు అక్కడ ఉండి ఎవడు దేవుని గురించి తెలుసుకోరు.
నువ్వెప్పుడైతే నీ ఆలోచనతో నీ మైండ్తో దేవుని వాక్యం చెప్తావో ఎవరు రక్షణలోకి రారు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నిండి చెప్తావో అప్పుడే దేవుడు పనిచేస్తాడు ఇంకొక వ్యక్తిలో. ఒకవేళ నువ్వు ఎంత స్వార్థ చెప్పినా ఏం జరుగుతలేదు, కొత్త ఆత్మలు వస్తలేదు, రక్షణ ఎవరు పొందుతలేదు అని నువ్వు అనుకుంటుంటే, బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు వెళ్ళే మార్గం రాంగ్ ఏమో దేవుని దగ్గర అడిగి తెలుసుకో. యోనా కూడా అనుకున్నాడు, నేను అట్లాంటి కఠినమైన దేశంలో పోను, నాకు అక్కడ పోతే ఎప్పుడు చంపేస్తారో అని భయపడ్డాడు. చంపేస్తారు, నేను పోతాను, వస్తానో రాను కూడా ఆయనకి తెలియదు, అంత భయంలో ఉన్నాడు ఆయన. ఆయన అనుకున్నాడేమో, నేను పడవలో కూర్చుంటే నిద్రపోతాను, పొద్దుగాల తెల్లారే వరకు తక్షీష్కి వెళ్ళిపోతాను, హాయిగా బతకొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి మామూలుగా దేవుని వాక్యం చెప్తే నా దేవుని పనిచేసినట్టుగానే ఉంటుంది అని అనుకుంటున్నామేమో. కానీ అది నీ ఇష్టం అవుతుంది, దేవుని ఇష్టం కానే కాదు. అది దేవుని ఇష్టమే కాదు, దేవుడు నిన్ను ఎక్కడ పంపించిండు, నిన్వే పట్టణంకి, కానీ నువ్వు ఎక్కడ పోతున్నావు, తక్షీష్కి. అక్కడ పోయి దేవుని పని చేస్తే ఏం లాభం, దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుడు తోడు నీతో లేకపోతే. దేవుడు తోడు ఎప్పుడు వస్తాడంటే నువ్వు ఎప్పుడైతే నిన్వే పట్టణంకి వెళ్తావు. దేవుని ఆత్మ ఉన్నోళ్ళకి ఈ వాక్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎట్లా మనతో మాట్లాడతాడు, ఆయన వాక్యం మన దగ్గర ఎట్లా వస్తుంది? ముందు ఆయన ప్రవక్తల్ని ఏర్పరచుకుంటాడు, తర్వాత ఆయన మాటల్ని, ఆయన వాక్యంని వాళ్ళ లోపు నింపుతాడు, తర్వాత వాళ్ళు నోట్ ద్వారా బయట మాట్లాడతారు. మనం దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే రెండే రెండు మార్గాలు, ఒకటేమో నువ్వు ప్రార్థనలో ఉండి కనుక్కోవాలా, రెండోది దేవుని చిత్తము బైబిల్లో ఉండి కనుక్కోవాలా, లేకపోతే ఎవరైనా నీతో మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది నీకు. ఒకవేళ నీకు తెలుస్తలేదా నేను ఎక్కడ వెళ్ళాలా, ఏం చేయాలా, ఎక్కడ సేవ చేయాలా, అయితే దేవుని దగ్గర ఈరోజు ప్రార్థన చేయి, అడుకో, ప్రభువా నేను ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి దేవుని సేవ చేస్తున్నాను, ఒక్క కొత్త ఆత్మని కూడా సంపాదించలేకపోయినాను. ఎందుకు సంపాదించలేకపోయినావు? దేవుడు నిన్ను నిన్వే పట్టణంకి వెళ్ళమంటే, నువ్వు తక్షీష్కి పోతా అంటే దేవుడు ఎక్కడ పనిచేస్తాడు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, రక్షణ ఇచ్చిండంటే నీ కోసం నువ్వు జీవించడానికి కాదు, కానీ దేవుని పని చేయడానికి. యోనా జీవితంలో కూడా గాలి తుఫాన్తో నిండిపోయినాడు. ఆయన ఒప్పుకున్నాడు, నా తప్పే, నా ఒక్కని తప్పే, నా వల్లనే ఈ తుఫాన్, ఈ గాలి వస్తుంది, నన్ను తీసి నీళ్ళలో పడేయండి, అప్పుడు ఈ గాలి ఆగిపోతుంది, ఈ తుఫాన్ ఆగిపోతుంది అని. మీరెప్పుడైనా ఒప్పుకున్నారా, ఈ గాలి, ఈ తుఫాన్, ఈ కష్టాలు, ఈ నష్టాలు నా వల్ల అవుతున్నాయని, నా ఒక్కని వల్లనే అవుతున్నాయని? ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఈ గాలి, తుఫాన్, కష్టము, నష్టము నా జీవితంలో దేవుని పని చేస్తుంటే కూడా వస్తున్నాయంటే, ఇది నీ ఒక్కని వల్లనే ఎప్పుడైనా తెలుసుకున్నావా? నువ్వు రాంగ్ అడుగేసినావు అని నువ్వు ఎప్పుడైనా కనుక్కున్నావా? దేవుణ్ణి మోసం చేసి పారిపోదామని యోనా అనుకున్నాడు, కానీ దేవుడు ఆయనని అక్కడే కూడా పట్టుకున్నాడు. ఆయన అనుకున్నాడేమో నేను ఆ దేశంకి వెళ్ళిపోతే దేవుడు నన్ను చూడడేమో అని. కానీ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఎక్కడ పారిపోలేవు దేవుని దగ్గర నుంచి తప్పించుకొని, నువ్వు ఎక్కడ పోయినా దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు నీకు ఏ పని ఇచ్చిండు అది నమ్మకంగా చేయి, అప్పుడు నీ లైఫ్లో సంతోషము, సమాధానము అన్నీ ఉంటాయి. నీకు గాలి తుఫాన్ లాంటిది కూడా ఏది నీ ఎదురుగా రాదు.
ఎప్పుడైతే యోనా ఒప్పుకున్నాడో ఇది నా తుఫాను నా ఒక్కని వల్లనే అని అప్పుడు ఆయన జీవితము మారింది. మనం కూడా ఒక్కటే ఒక స్టెప్ వేయాలా, ఒకే ఒక ప్రార్థన చేయాలా, ఒకటే ఒకటి ఒప్పుకోవాలా, ఏంది ఇదంతా నా వల్ల, ఇదంతా నా వల్ల. ఎప్పుడైతే నువ్వు నీకు తగ్గించుకొని నా వల్ల అని ఒప్పుకుంటావో దేవుడు అట్లాంటి హృదయంని చూస్తాడు. నువ్వు ఇంకా దాచిపెట్టుకుంటున్నావా? ఒప్పుకోవడానికి ఇంకా దాచిపెడుతున్నావా? ఒప్పుకోవడానికి మొహమాట పడుతున్నావా? ఒకవేళ ఈ మొహమాట నీ జీవితంలో ఉంటే గాలి తుఫాన్ కూడా నీ లైఫ్లోనే ఉంటాయి. ఈ గాలి తుఫాన్ దాటి సంతోషంగా ఉండాలని అనుకుంటే ముందు నువ్వు యోనాలాగా ఒప్పుకో, నేనే అని, నా ఒక్కని వల్లనే అని, నేనే దీనికి కారణమని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దేవుడు ఆ రోజే నీలో పని చేయడం స్టార్ట్ చేస్తాడు, నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎక్కడైతే పని చేయాలా దేవుడు ఆ వేని చూపిస్తాడు, అదే మార్గంలో నీకు నడిపిస్తాడు. నీ సొంత మార్గంలో నడిచి దేవుని పని చేయాలని అనుకుంటే నువ్వు అక్కడ కనిపిస్తావు, నువ్వు అక్కడ పని చేస్తావు, కానీ దేవుని ఆత్మ అక్కడ నీతో ఉండదు. దేవుని ఆత్మ నీతో కావాలా, నువ్వు దేవుని ఆత్మతో నిండి పని చేయాలా అంటే దేవుని ఇష్టమనుసారంగానే నువ్వు పని చేయాలా. బ్రదర్ అండ్ సిస్టర్, మనం సేవ ఎట్లాంటి సేవ చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చిండు మనం ఏమైనా చేయడానికి, కానీ తప్పు మార్గంలో నడిస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. ఈ టైం మనకి మనకి ఇష్టం వచ్చిన చోట్ల పోయి వాక్యం చెప్పడం కాదు, ఈ టైం మనం లాస్ట్ దినాల్లో ఉంటున్నాము. దేవుని వాక్యము వాళ్ళకి చెప్పాలా, ఎవరికైతే దేవుని వాక్యమే తెలియదు. యేసు ప్రభు అంటే యేసు అంటే కూడా ఎవరికి తెలియదు. వాట్లెట్లా రక్షించబడతారు? నేను ఇన్నే ఉంటానంటే యోనా ఒప్పుకున్నాడు నేనే కారణము అని, ఈ తుఫాన్కి కారణం నేనే అని. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే బ్రదర్ అండ్ సిస్టర్, మీరు కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేసుకోండి. ఈ ఖాళీ తుఫాన్ని ఈ రెండు దేవుడు ఆపేస్తాడు. బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే నీళ్ళలో పడిపోయిండు యోనా, పెద్ద చాప వచ్చి మింగేసిందండి. ఆ చాపలో 3 రోజులు 3 రాత్రులు ఉన్నాడు. 3 రోజులు 3 రాత్రులు ఉండి ఆయన చేసింది ఒకే ఒక పని, ప్రార్థన ఆరాధన, ప్రార్థన ఆరాధన. దేవుణ్ణి గణపరిచిండు, చాపల కడుపులో ఉండి కూడా దేవుడు ఆయనని ప్రాణంతో పెట్టిండు. దేవుణ్ణి గణపరిచిండు, దేవుడు ఆయనని ప్రాణంతో పెట్టిండు. ప్రార్థన చేసుకుంటున్నాడు, ఈ చీకట్లో ఉండి చాప కడుపులో చీకటిగా ఉంది ప్రభువా, నాకు భయం ఉంది, నా తోడెవరు లేరు, కానీ నువ్వు నా తోడున్నావు ప్రభువా అని తెలుసుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన చీకట్లో ఉన్న మరణ అపాయంలో కడుపులో చాప కడుపులో ఉన్నా కూడా ఆయనకి సంతోషంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు ఇది నా వల్లనే అని. ఆ సంతోషం ఆ ఆనందంతో నీ కడుపు చాప కడుపులో కూడా ఆయన ఉంటున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని చిత్తంలో నువ్వు పనిచేస్తే మరణం నీ దగ్గరకు వచ్చినా కూడా దేవుడు నీకు ఏ హాని లేకుండా చూసుకునే బాధ్యత అది దేవుడిది. దేవుడు నీకు ఒక పని ఇచ్చిందంటే ఆ దేవుని పని నీతో ఉండి నడిపి, నీతో ఉండి నీకు రక్షిస్తాడు. నీకు ఎప్పుడు కూడా ఏం కష్టం లేకుండా చూసుకుంటాడు, నీకేం కావాలా అది కూడా ఇస్తాడు. దేవుని చిత్తంలో పనిచేయడం నేర్చుకోండి. దేవుని చిత్తంలో నేను ఎక్కడ చేయాలా అది ముందు తెలుసుకోండి. దేవుడు నాకు ఎక్కడ పంపిస్తున్నాడు, నినువే పట్టణంకా లేకపోతే తక్షిష్కా? దేవుడు నిన్ను నినువే పట్టణంకి వెళ్ళమంటే నువ్వు నినువే పట్టణంకే వెళ్ళాలా? తక్షిష్కి వెళ్ళడానికి ట్రై చేస్తే గాలి తుఫాన్ ఈ రెండు నీ జీవితంలోకి మళ్ళీ వచ్చేస్తాయి. దేవుడు యోనని ఒక గుణపాఠం నేర్పించిండు,
ఆయనని కష్టంలో పడేయాలని కాదు, చాప ఆయనని తినేయాలని కాదు, కానీ దేవుడు ఆయనని ప్రేమిస్తున్నాడని ఒక చిన్న గుణపాఠం నేర్పించిండు. ఆ గుణపాఠంతో యోనా నేర్చుకున్నాడు దేవుని చిత్తంని వదిలేస్తే మనం నష్టపోతాము అని, దేవుని ఇచ్చమనుసారంగా నడిస్తే ఎప్పుడు దేవుడు మన తోడు ఉంటాడు అని. బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుని వాక్యము నీతో ఒకవేళ మాట్లాడుతుంటే, నువ్వు ఎట్లాంటి ప్లేస్లో పనిచేస్తున్నావు, నువ్వు ఎట్లాంటి సేవ చేస్తున్నావు, ఒకవేళ ఆ ప్లేస్లో సేవ చేసినప్పుడు గాలి తుఫాన్తో నిండిపోయి ఉంటే అది దేవుని చిత్తమో కాదో అని ఒకసారి తెలుసుకోండి. దేవుడు నీకు నేను ఎక్కడ పోయి సేవ చేయమంటున్నాడు? చాలామందికి యేసు ప్రభు అంటే కూడా తెలియదు. అక్కడెళ్ళి వాక్యం చెప్తాం, అక్కడెళ్ళి దేవుని గురించి చెప్తాం. దేవుడు మన తోడుంటాడు. అక్కడ నువ్వు తక్షీష్కి పోతే దేవుణ్ణి తోడు ఎట్లా ఉంటాడు? అది నీ ఇష్టం వచ్చినట్టుగా పని అయిపోతుంది. దేవుని పనే కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా అయిపోతుంది. అక్కడ నిన్ను నిన్ను అందరు గణపరుస్తారు. వా వా వా, ఏం చెప్తున్నారు బ్రదర్, మీరు ఏం చెప్తున్నారు బ్రదర్, మీ లాంటి వాక్యం ఇంతవరకు వినలేదు అని. నీకు ఘనత వస్తుంది, కానీ నీ దేవునికి ఘనత రావాలంటే నువ్వు దేవుని ఇష్టం వచ్చిన దేవుడు నిన్ను ఎక్కడ పంపిస్తే అక్కడెళ్ళి చెప్పాలి. నీలో ఎవరైనా దేవుణ్ణి చూస్తున్నాడా? రక్షణ పొందుతున్నారా? నీ జీవితం ఎట్లా ఉంది? నీ మాటలు ఎట్లా ఉన్నాయి? నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? ఒక్కసారి సరి చేసుకుందామా? దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నావు? దేవుడు ఇచ్చిన పనిని నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని ఒక్కసారి తెలుసుకుందాం. దేవుడి వాక్యంతో మీతో మాట్లాడుతుంటే ఈరోజు యోనా ఎట్లా అయితే నేర్చుకున్నాడో, దేవుడి వాక్యంతో ఈ వాక్యం వినటోళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నేర్చుకుందాం మనం. యోనా ఒక చిన్న గుణపాఠంతో ఆయన జీవితాన్ని సరి చేసుకున్నాడు. మన జీవితంని కూడా మనం సరి చేసుకుందాం. కష్టాల్లో పడకముందే దేవుని వైపు తిరుగుదాం, దేవుని పని చేద్దాం, నమ్మకంగా చేద్దాం. ఒకవేళ ఈ వాక్యంతో దేవుడినితో మాట్లాడుతుంటే ఈరోజు ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నీ మార్గం చూపి, నేను ఎక్కడ పని చేయాలా, నువ్వు నాకు చూపి, నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తాను. ఈ మాట నువ్వు అంటే దేవుడిని తోడుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే యోనా ఎట్లయితే కష్టాల్లో ఇరుక్కున్నాడో అలాగే మనతో మళ్ళీ జరగచ్చు. దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకొని ఎక్కడ మనం పారిపోలేము. నువ్వు ఎక్కడ పోయినా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. తప్పించుకోవడానికి ట్రై చేయకండి, ముందుకు రండి. దేవుణ్ణి పని చేద్దాం, స్వార్థాన్ని అందిస్తాం. తక్షిష్కి కాదు అంటే మన ఇష్టం వచ్చినట్టుగా కాదు, మన ఇష్టం వచ్చిన ప్లేస్లో కాదు, కానీ నినువే పట్టణంకి వెళ్ళి వాక్యం చెప్తాం. చాలామంది ఉన్నారు దేవుని అంటే కూడా తెలియని దేవుణ్ణి, అట్లాంటి ప్లేస్లో నన్ను పంపి అని ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. నేనే కారణమని ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు అప్పుడే నీకును వాడుకోవడం స్టార్ట్ చేసేస్తాడు. దేవుడి వాక్యంతో మన అందరితో మాట్లాడును గాక, మన జీవితంని కూడా మార్చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్యారే ప్రభుజీ, ధన్యవాద స్థుతి ఉర్బడాకి సార్ తాకి చరణ మే అతే సమయం దియా. ధన్యవాద ఇతేం ప్రభుజీ. ప్రభుజీ యోనా నిన్వేక చోడ్కే తక్షిష్కు చలే గయా ప్రభుజీ. ఆప్నే ఉసే కేసా సిఖాయా ప్రభుజీ, ఔర్ ఫిర్ సే వో కేసా వాపస్ ఆయా. దయా కర్కే సహాయతా ఔర్ మదద్ కరే ప్రభుజీ, ఔర్ అప్నా మహిమా కర్నే కే లియే సహాయతా ఔర్ మదద్ కరే. హమ్ సబ్ ప్రభుజీ అప్నీ ప్రభుజీ ఇచ్చా కే అనుసార్ నే ప్రభుజీ, ఆప్కీ ఇచ్చా కే అనుసార్ సేవా కర్ సకే సహాయతా ఔర్ మదద్ కరే. హమారీ ప్రార్థనా వింతీ కో ప్రభు యేషు మసీహ్ కే నామ్ సే మాంగతా హూం, ఆమీన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.